అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు ఎటువంటి పండ్ల తోటలు చూపించట్లేదు, ఏదైనా డిఫరెంట్గా ఉండే ఒక పంట చూపించట్లేదండి. కలుపు గురించి చూద్దాం. పదండి ఇప్పుడు మనం పొలంలోకి వెళ్ళి ఆ కలుపు సంగతి ఎందుకు చూద్దాం. చూడండి, ఇప్పుడు ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ తోటి ఈ కలుపుని దున్నడం అన్నమాట. ఇది అసలు ముందు మీకు కలుపు చూపిస్తాను చూడండి. ఎంత హైటో చూడండి, 8 feet అండి. దాని మధ్యలోకి కానీ మనిషి వెళ్తే మనిషి కనపడరు అనమాట, లోపల ఉన్నారన్న సంగతి కూడా తెలియదు. 8 feet పెరుగుతుంది. కొత్తగా చూసిన వాళ్ళు చూస్తే అది అసలు కలుపు అనుకోరు. ఏ జొన్న పంటో ఆ టైపు మొక్కజొన్న ఆ టైప్లో పెరుగుతాయన్నమాట, అంత హైట్ పెరుగుతాయన్నమాట. దీన్ని సర్కారు గడ్డి అంటారంటండి. అక్కడ పొలంలో వర్కర్స్ అందరూ దాన్ని సర్కారు గడ్డి అంటారు. ఇది తెలంగాణలోనే ఎక్కువ ఉంటుందంట, ఆంధ్ర వైపు మళ్ళీ తక్కువ ఉంటుంది అని అంటారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఎక్కువ ఇటువైపే ఉంటుందంట, అంత హైట్ పెరుగుతుందండి. ఇంకొక ఆశ్చర్యకరం విషయం ఏంటంటే, వర్షం పడుతుంది కదండి, పడిన కొద్ది రోజులకి ఇటు జ్యూస్ అటు చూసే లోపల కనీసం ఒక 20 days, ఆ 20 days టైంలోనే చక్క పెరిగిపోతుందండి. వాటికి ఏదో ఎరువులేసి నీళ్లు పెట్టి పండించినట్టు ఒక తోట పెరిగినట్టు, ఒక పంట పెరిగినట్టు పెరిగిపోతుంది అనమాట. అనుకోకుండా వెళ్ళాను నేను పొలానికి, ఆ రోజు అది ఆ గడ్డిని దున్నుతున్నారనమాట. ఇదేందో భలే ఉంది, అసలు డిఫరెంట్గా ఉంది. నిజంగానే కదండి, మీకు కూడా అనిపిస్తుందా లేదా నిజంగా కలుపా అని అనిపి, అంటే బాగా తెలిసిన వాళ్ళకైతే ఓకే, కొత్తగా చూసేవాళ్ళకి ఇది కలుపా అని నిజంగా నమ్మాలంటే టైం పడుతుందండి. నేను నిజంగానే ఆశ్చర్యపోయాను, ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయాను అనమాట. ఇంత పచ్చగా ఇంత బలంగా పెరిగింది కలుపు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానంటే, దీనికి పేరు సర్కార్ గడ్డి అంటారంటండి. అందరు అటువైపు ఆ వర్కర్స్ అందరూ అదే అంటారు, ఇంక మేము కూడా అదే అంటాం దాన్ని సర్కార్ గడ్డి అని. జస్ట్ అదే చినుకులు పడిన కొద్ది రోజులకే టకటకటక పెరిగిపోద్ది, ఎరువులేసి పెంచినట్టు పెరిగిపోద్ది అనమాట. ఇటువైపుకి నేను ఎన్నిసార్లు పొలానికి వెళ్ళినా ఇటువైపుకి నేను వెళ్ళలేదు. అంతకుముందు నేను అంత గమని అంటే పట్టించుకోలేదు అనమాట పెద్దగా. ఆ రోజు అనుకోకుండా అక్కడ దున్నుతున్నారు కాబట్టి రమణ అటువైపు తిరుగుతుంటే నేను కూడా వెళ్ళాను. నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంత ఎత్తు కలుపు, మా సూపర్వైజర్ ఆ చెట్లలోకి వెళ్ళిపోతే ఆ చూడ్డానికని లోపలికి వెళ్తే మనిషి కనపడలేదన్నమాట, అంత హైట్ వచ్చేసింది. 8 feet అండి, 8 feet హైట్ కలుపు అంటే ఆ భూమిలో ఎంత బలాన్ని లాగేసుకుంటుందో చూడండి. ఈ పొలాన్ని ఇంతకుముందు అట్లా పక్కన పెట్టాము, ఇంక దాంట్లో పంట వేయలేదన్నమాట ఇంతవరకు. ఇంక వేద్దాము, రెడీ చేద్దామని చెప్పేసి రమణ అది దున్నిచ్చాలని చెప్పేసి ఆ రోజు ఆ పనిలో ఉన్నాడనమాట. ఇంక మామూలుగా నేను ఆ తోటల్లో వేరే తోటల్లో తిరుగుతూ ఉండేదాన్ని ఇంక అక్కడికి వచ్చాను నేను. నాకు చాలా నచ్చి మీకు కూడా చూపిద్దాము. నచ్చడం అంటే అంత హైట్ కలుపుని చూడడము, అది దున్నడము నాకు మంచి బలం అనిపించింది అనమాట చూడడానికి. నేను ఆ ట్రాక్టర్ ఇంకా తిరుగుతా చూస్తూ ఉన్నానమాట. మీరు కూడా చూడండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందని వీడియో జస్ట్ ఊరికే చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత ఈజీగా ట్రాక్టర్తో అట్లా లాగేస్తున్నారనమాట. అంత పెద్ద అదే అంత హైట్ ఉండే ఆ మొక్కల్ని కూడా, పెద్ద ట్రాక్టర్ కాబట్టి మా చిన్న ట్రాక్టర్ అంటే కొంచెం కష్టం అవుతుంది అంత పెద్ద కలుపు. నేను అనుకోకుండా అబ్బా ఎంత బాగుంది కదా పచ్చగా అన్నాను అనమాట చూడంగానే. రమణ అంటున్నాడు నీకు పచ్చగా ఏది కనిపించినా బాగున్నట్టేనా, కలుపు అది కలుపును కూడా పచ్చగా భలే ఉంది అంటున్నావు. దానివల్ల మాకెంత చిరాకు పొలంలో, ఈ పనులు ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఇవన్నీ ఈ కలుపు వల్లే కదా. నాకైతే చిరాకుగా ఉంటుంది ఈ చెట్లు చూస్తుంటేను, ఈ కలుపుని చూస్తుంటే. నీకేమో భలే ఉంది అంటున్నావు ఏంది అంటున్నాడు. అది ఏంటో అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి నేను ఆ కష్టాలు డీప్గా నాకు తెలియదంటే తెలుసు, కానీ రమణ ఉన్నంత డీప్గా నేను ఉండను కాబట్టి పచ్చగా ఏ చూసినా భలే ఉంది అంటానమాట నేను. అదండి సంగతి. చూడండి లైన్గా ఒక లైన్లో అలా ఒక ఆర్డర్ ప్రకారం దున్నుతా ఉన్నారనమాట. ఇంకేం లేదు, దున్నేస్తారు, నెక్స్ట్ అదంతా మట్టిలోనే కలిపేస్తారనమాట. మళ్ళీ దాన్ని చదరం చేయడానికి వేరే ట్రాక్టర్కి వేరే అటాచ్మెంట్ ఉంటుంది, అదేసి మళ్ళీ చదరం చేసేసి ఇంక మనం పంట వేసుకోవడమే. మళ్ళీ చినుకులు పడ్డాయనుకోండి కొద్ది రోజులకల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొక వింత చూడండి ఇక్కడ, ఆ చిన్న కొంగ మీకు కనిపిస్తుందా, నేను జూమ్ చేశాను ట్రాక్టర్ దగ్గరికి పోనీలేదు ఆయన రమణ దూరంగా ఉండని అందుకనే జూమ్ చేసి తీసాను చూడండి. ఆ కొంగ ట్రాక్టర్ వెంటబడి తిరుగుతుందండి, నాకైతే ఆశ్చర్యం అనిపించింది అనమాట. అదేంటి దానికి అసలు భయమే లేదా, దగ్గరికి వెళ్ళిపోయి దాని వెనకే చక్రాలతో పాటు తిరుగుతూ ఉంది అని చెప్పేసి చాలాసేపు గమనించి రమణాన్ని అడిగాను. చూడండి మీరు, అది ఆ ట్రాక్టర్ మట్టిని లేపుతుంది కదా, లేపంగానే దాన్ని ఫ్రెష్గా పురుగులు దొరుకుతాయంట. ఆ
అట్ట మట్టిలో నుంచి జస్ట్ అప్పుడే వచ్చిన పురుగుల్ని తినడానికి ట్రాక్టర్ వెనకే అది తిరుగుతా దాని ఫుడ్ అదిగోండి పురుగులు నేర్కొని తింటా ఉంది. అది కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అండి. ఇంతకుముందు నాకు ఎప్పుడు అంటే గమనించలేదన్నమాట. చూడండి పురుగులు ఏర్కొని తింటుంది. రమణ అంటున్నాడు పొలం దున్నిన రోజు దానికి కొంగలకి విందు అనమాట. చూసారు కదా ఆ కొంగ ట్రాక్టర్ కోసం వెయిటింగ్, ఇటు 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 రౌండ్లు వేస్తూ ఉంటే దాని వెనకే తిరుగుతూ ఉండడం అనమాట. దాన్ని గమనించడం కూడా నాకు ఎంత ఆనందంగా ఉండిందో. అన్ని వింత వింతగానే చూస్తున్నాను ఆ రోజైతే మాత్రం. ఎంతండి 20 మినిట్స్లో మొత్తం చాలా వరకు దగ్గర దగ్గర ఒక ఎకరా పొలం దున్నేశారనమాట. ఏముంది ఫాస్ట్గా వెళ్ళిపోయి మొత్తం మొక్కలను అన్నింటినీ లాగేయడమే కదా, ముందు వెనక చూసుకునేది ఏం లేదు. మా సూపర్వైజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు అవసరమైనప్పుడు గబుక్కున ఏదైనా క్లిప్ అవసరమైతే సూపర్వైజర్ పంపిస్తాడనమాట నాకు, ఎలా తీయాలి ఎలా షూట్ చేయాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. ఈసారి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇలా షూట్ చేసి పంపించు అని చెప్పేసి. అదనమాట స్టోరీ. చూసారా జస్ట్ మీకు కలుపు చూపిద్దామనే చూశాను. ఏం లేదండి, మందులు గింజలు ఎక్కువ వేయం అనమాట పొలం పాడైపోతుందని. చాలా వరకు పంట వేయాలనుకున్నప్పుడు దున్నేసి వెంటనే పంట వేయడము, ఇంకా కలుపులు తీసుకోవడం, చిన్న ట్రాక్టర్ తోటి లోపల కలుపులు తీసుకోవడం తప్పితే గడ్డి మందులు లాంటివి అస్సలు వాడరు అనమాట రమణ. అంటే మనకి వీలైనంత వరకు ఆర్గానిక్ చేసుకుందామని ఆలోచన కదా, అందుకని చెప్పేసి. అదనమాట సంగతి. బాగుందా, మీకు నచ్చిందా వీడియో? ఈ గడ్డి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కూడా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి, డీటెయిల్డ్గా అయితే తెలియదు నాకు. ఇంకేదన్నా దున్నడం కాకుండా కెమికల్స్ వాడకుండా ఇంకే రకంగా అయినా కానీ దీన్ని నిర్మూలించవచ్చా అనేది కూడా ఒకసారి చూడండి. నేను ఈ నెక్స్ట్ టైంకి ఇంకో వీడియోకి నేను మొత్తం గ్యాదర్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. మీరు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదన్నా ఉంటే నాకు పంపించండి. అది టెక్నికల్గా మంచిగా అందరికీ షేర్ చేయొచ్చు అనుకుంటే నెక్స్ట్ ఈసారి ఎప్పుడన్నా వీడియోల్లో ఎవరు పంపించారో ఆ నేమ్ కూడా మెన్షన్ చేసి నేను ఆ పాయింట్ని చెప్తానన్నమాట. వీడియోలో అందరికీ యూజ్ అవుతుంది కదా, మిగతా రైతులకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం అలా షేర్ చేసుకుందాం ఆ ఇన్ఫర్మేషన్ని. ఓకేనా? ఆ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటే నాకైతే మాత్రం బా నాకైతే నిజంగా చెయ్యాలనిపించిందండి. అప్పుడు ఒకసారి చిన్న ట్రాక్టర్ డ్రైవ్ చేశాం కదా రమణ, అయితే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఉండి చాలా పని ఉంది, నువ్వు ట్రాక్టర్ ఎక్కితే టైం ఎక్కువ టైం తీసుకుంటావు నువ్వు, వాళ్ళు చాలా పనులు ఉన్నాయి చాలా దున్నాలి అని చెప్పేసి ఈసారి నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి గమ్మున అయిపోయాను నేను. ఆ కొంగ చూడండి ట్రాక్టర్ వెనకబడి తిరుగుతూ ఉంది. అసలు ఒక రెండు కొంగలేనండి, ఎక్కువ లేవు, మళ్ళీ రెండు కొంగలే అటు ఇటు తిరుగుతా అది ట్రాక్టర్ వెనకబడి ఆనందంగా పురుగులు ఏరుకుంటా తింటా విందు చేసుకుంటున్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ గడ్డి కోస్తే ఏమైనా పశువులకు యూజ్ చేయొచ్చా, పర్వాలేదా, ఇదేమి టాక్సిక్ కాదా, ఆ విషయం కూడా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంత గడ్డి భూమిలో అంటే ఓకే భూమిలో కలిసిపోతే భూమికి కూడా సారం వస్తుంది అది ఓకే, కానీ యూజ్ అయితే మా పశువులకి యూజ్ అయితే వేస్తేనే బెటర్ కదండి. ఏమో వేయలేదు నేను అంటానే ఉన్నాను సూపర్వైజర్తో, ఇట్లా పశువులకు వేయొచ్చు కదా అంటే కూడా ఎవరు వేయరు మేడం ఈ గడ్డి పశువులకు వేయరు అని అన్నాడు. ఏమో మీకు తెలిస్తే చెప్పండి పశువులకు వేయొచ్చా, ఇంకే విధంగానైనా వాడచ్చా దీన్ని, గడ్డి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అదే కదండి చెప్పాను కదా సర్కార్ గడ్డి అంటారంట దీన్ని, మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో. సర్కార్ అంటే ఏంది, గవర్నమెంట్ అని కదా, ఏందో ఈ గడ్డి సర్కార్ గడ్డి అంటే ఏందో. కొంచెం మీకు తెలిసిన విషయాలన్నీ నాకు షేర్ చేయండి. అదండి సంగతి, మన ఈ 8 ఫీట్ గడ్డిని అంటే కలుపుని దున్నేసాము, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. ఒక ఎకరా అసలు 20-25 మినిట్స్లో ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నచ్చిందా మీకు వీడియో? మన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఇంకా మన వీడియో ఎలా ఉందో కామెంట్స్లో ఒక్కసారి చెప్పండి, మీకు యూజ్ అయిందా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చా దీని గురించి, నెక్స్ట్ వీడియోలో ఇంకేదైనా డీటెయిల్స్ చెప్దామా అనే విషయాలు కూడా ఒకసారి నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకేనా? ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదండి సంగతి. ఒక్కసారి కలుపు అన్న సంగతి పక్కన పెడితే మాత్రం పచ్చగా భలే అనిపించిందండి నాకైతే. ఆ కొంగ చూడండి, కొంగని చూస్తున్నాను, ఆకాశంలో క్లౌడ్స్ చూస్తాను, ప్రతిదీ ఎంజాయ్ చేస్తానన్నమాట పొలానికి వెళ్తే. రమణ మాత్రం పనిలో మునిగిపోయి ఉంటాడు, కానీ నేను మాత్రం ఇదే పని, ఆ పిట్టలు చూసుకుంటా మొక్కలు చూసుకుంటా అది గడ్డైనా ఎంజాయ్ చేస్తా.
ఓకే అండి, ఇంకా బాయ్.